జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేటలో గుసరెడ్డిపల్లిలో బహుజన చైతన్య సమితి యాత్రకి ఘన స్వాగతం పలికిన ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం నాయకులు జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం సమాజానికి పరిచయం చేయడంతో ముందు వరుసలో బహుజన చైతన్య సమితి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు స్వేరో నాయకులు పాల్గొన్నారు. స్వాగతాలు పలుకుతున్నారు. అదేవిధంగా ఈరోజు మల్లారెడ్డిపేట మున్పల్లి మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తూ ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఏడాది ఆదివారము ఆంధ్ర నియోజకవర్గంలోని జోపేట పట్టణంలో ఏడో డేట్ నాడు దారి బహిరంగ సభ ఉంటుంది, యాత్ర ముగింపు సభ. దానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కాసిం సారు, డాక్టర్ దాసరాం నాయక్ గారు, అదేవిధంగా మచ్చ దేవేందరు, సామాజిక ఉద్యమకారులు, సామాజికవేత్తలు అందరూ పాల్గొంటున్నారు. మన జిల్లాలోని సాధించగలం, సింహంలాగా బతకాలి, మేకలాగా బతుకొద్దని అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు. అలాగే ఎప్పటికీ అలాగే మనం బ్రతకాలి. ఐక్యతంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం. అందరికీ జై భీములు, వందనాలు. ముందుగా ముసరెడ్డిపల్లి యువజన సంఘం అంబేద్కర్ యువజన సంఘ సభ్యులకు ధన్యవాదాలు. మేము లేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇంకా ఘన స్వాగతం పలికి ఈ సభ ఏర్పాటు చేసిన వారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఆంధ్ర నియోజకవర్గంలో రెండో డేట్ నుంచి మొదలైన పాదయాత్ర బైక్ యాత్ర చైతన్య యాత్ర ఏడు డేట్ వరకు ఆదివారం రోజు జోపేటలో ముగింపు సభ ఉంటుంది. దానికి ఆంధ్ర నియోజకవర్గంలోని బహుజన బంధువులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఘన విజయాన్ని దారి ఎత్తున సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మనకు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది. ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముందు పూర్వము డబ్బులు పంపిస్తే ఆ ద్వారా అంబేద్కర్ గారు యూనివర్సిటీలో లండన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి చదువుకొని తట్టయింది మన దేశానికి వచ్చి రాజ్యాంగాన్ని రాసి మనకు నాకు ఎలాంటిదైతే అవమానాలు ఈ దేశంలో జరిగాయో, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇలాంటి అవమానాలు ఇంత ముందు జరగద్దు, చైతన్యవంతులు కావాలి, మంచిగా చదువు చదువుకోవాలి, చదువుతూనే ఒక ఇల్లు కానీ ఆ వ్యక్తి కానీ చైతన్యపరిచి ముందుకెళ్తాడు, ఆస్తిలో కానీ అంటే అనుకొని ఆయన రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేస్తాము, రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి సవాలు విసురుతా ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, బహుజన చైతన్య యాత్ర మానవుల ఆశయాల సాధన కోసము బహుజనులందరూ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ ఏడు రోజుల యాత్రను ప్రారంభించాము. ఆంధ్ర నియోజకవర్గం ఉన్న ప్రతి బహుజన బంధువు అందరూ సభకొచ్చి ముగింపు సభకొచ్చి ఆశీర్వదించి విజయవంతం చేశారని ఆశిస్తూ ఇంత అవకాశం ఈ చక్కటి అవకాశం ఇచ్చిన బీసిరెడ్డిపల్లి యువజన సంఘానికి అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. జయ హింద్.